Welcome to Rajesh Lekaru. Today our topic is numerical analysis, Newton's method. Okay, see here, use Newton's method to find P2 for the function f of x equal to x square minus 6 and p naught equal to 1. See here, what we find here, second iteration. Okay, right, that means P2 means what is that? Second iteration. Okay, don't confuse here. Okay, clearly, see, this is 2, that means second iteration. First, suppose P3 is given in question, third iteration we find here, okay, right. Now, here P naught equal to 1, manam formula em chestunnam, x naught ani cheppes chestunnam, okay, x naught, x1 ani cheppes chestunnam, ante ikkada manaki P naught ani ichchadu kabatti, x naught equal to 1 ani cheppes chestunna paraledu, ledha P naught equal to 1 ani cheppes chestunna paraledu. ఓకే అండి, అంటే ఎక్స్ ఉన్న చోట మనకి పి అని ఇచ్చాడంతే. నేను మీకు స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పానండి, ఏమని చెప్పాను, సమ్ టైమ్స్ పి అని కూడా మెన్షన్ చేస్తానని చెప్పాను. ఓకే రైట్, సి హియర్ సొల్యూషన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వాట్ ఈస్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ కామా పి నాట్ ఈక్వల్ టు 1. లేదా మీరు ఎక్స్ నాట్ అనుకున్నది పర్లేదండి, సేమ్ అదే వాల్యూ వస్తుంది. ఓకే రైట్, నౌ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వాట్ ఈస్ దట్ 2x. ఓకే రైట్, by Newton method, what is that? ఇక్కడ పిఎన్ అని చెప్పేసి తీసుకుంటాను. యాక్చువల్గా అయితే మనకి మీకు ఫార్ములా రాసేసి దాన్ని పీలో కన్వర్ట్ చేస్తాను చూడండమ్మా. బట్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ 1. ఓకే బట్ నేను ఇక మన పీలలో అడిగాడు కాబట్టి నేను పీలలో రాస్తాను. పిఎన్ లేదా ఆర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఆర్ పిఎన్ ఈక్వల్స్ పిఎన్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ పిఎన్ మైనస్ 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ పిఎన్ మైనస్ 1, అంతేనండి తేడా. ఇలా పెద్ద ఏం లేదు. ఓకే రైట్, సి హియర్ మనకేంటి, సెకండ్ ఇటరేషన్ వరకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి లెట్ ఎన్ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఇటరేషన్ వస్తుంది P1. ఓకే రైట్, పి నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి నాట్ బై ఎఫ్ డాష్ ఆఫ్ పి నాట్. ఓకే రైట్, పి నాట్ మీన్స్ వాట్ ఈస్ దట్? 1. ఓకే, ఎక్స్ ఉన్న చోట ఏం చేయండి అమ్మా, పి నాట్ పెట్టండి, పి నాట్ స్క్వేర్ అని పెట్టేసి చెప్తే, లేదంటే మనం ఒకసారి ఒక స్టెప్ రాసిద్దాం. ఏంటి, పి నాట్ స్క్వేర్ మైనస్ 6 బై 2p0. ఓకే రైట్, 1 మైనస్ 1 స్క్వేర్ మైనస్ 6 బై 2 × 1, దట్ ఈక్వల్ 1 మైనస్ మైనస్ 5/2, దట్ ఈక్వల్ 1 + 5/2. ఓకే, దీని సింపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్ సార్, రేడియస్లో చేయాలా లేకపోతే మనకి డిగ్రీ మోడ్ చేయాలంటే డిగ్రీ మోడ్ చేయాలండి, ఎందుకంటే ఇది ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ కదా. సో 1 + 5/2. ఓకే రైట్, వాట్ ఈస్ దట్? 3.5, దట్ ఈక్వల్ 3.5. సింపుల్గా మీరు ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. P1 ఈక్వల్ వాట్ ఈస్ దట్? 3.5. ఇది ఫస్ట్ ఇటరేషన్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వీఆర్ డూయింగ్ సెకండ్ ఇటరేషన్. నౌ లెట్ ఎన్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూటింగ్ హియర్, వాట్ ఈస్ దట్? P2, దట్ ఈక్వల్ టు P1 మైనస్ ఎఫ్ ఆఫ్ P1 బై ఎఫ్ డాష్ ఆఫ్ P1 రైట్. P1 వాట్ ఈస్ దట్? 3.5. ఓకే, ఇంకొకసారి రాద్దాం. P1 మైనస్ వాట్ ఈస్ దట్? P1 స్క్వేర్ మైనస్ 6 బై 2 × P1 రైట్, దట్ ఈక్వల్ టు, సీ హియర్, 3.5 మైనస్ 3.5 హోల్ స్క్వేర్ మైనస్ 6 బై 2 × 3.5. ఓకే, దిస్ ఈస్ P2 ఈక్వల్ టు, సీ, 3.5 మైనస్ వాట్ ఈస్ దట్ డివైడెడ్ బై, ఓకే, వాట్ ఈస్ దట్? 3.5 హోల్ స్క్వేర్ మైనస్ 6 బై 2 × 3.5. ఓకే రైట్, దిస్ ఆన్సర్ ఈస్ 2.60714. ఓకే, ఎండ్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే రైట్, సి హియర్ ఫస్ట్ మెయిన్ అండి, మీకు ఇది చూడంగానే కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ P3 ఇచ్చిన థర్డ్ ఇటరేషన్కి వెళ్ళాలి, ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇది సెకండ్ ఇటరేషన్. P4 ఇస్తే ఫోర్త్ ఇటరేషన్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకే సార్, నాకు P లలో వద్దు, మీరు చెప్పిన X లలోనే చేస్తా అంటే, మీరు P ప్లేస్లో X పెట్టండి, X0 ఎఫ్ ఆఫ్ X0 X0 అయిపోతుంది, అంతే సింపుల్ వే. ఓకే, Do you have any doubt? Please comment. Please subscribe my channel. Don't forget like and share. Thank you everyone.